సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గాయసు ఈరోజు ఇరవై నాలుగు తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం న్యూస్కి వెళ్ళే ముందు ఒక విషయం అండి నాకు ఈ గత నాలుగైదు రోజులుగా కొందరు మిత్రులు కాల్ చేస్తున్నారు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా మనకు ఆరోగ్య సమస్య వచ్చినా యాక్సిడెంట్ అనేది ఏదైనా జరిగిన హాస్పిటల్లో డబ్బులు చెల్లించకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఉపయోగపడేది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట అది మనకు అన్ని బాగున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఉపయోగపడుతుంది కానీ కొందరు మిత్రులు హాస్పిటల్లో ఉండి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నాకు కాల్ చేస్తాను అర్జెంటుగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసే ఈ క్లైమ్ అయిపోవాలని చెప్పి అలా క్లైమ్ అవ్వదు బెదరు సో ప్లీజ్ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది సో ఇది గమనించగలరు ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే వాటర్ స్ప్రే చేసే ఉంటుంది కదండి గన్స్ అవి ఉపయోగించకూడదు వాటర్ స్ప్రే చేయకూడదు మనకి ఈ నేషనల్ డే సమయాల్లో సో ఈ న్యూస్ పదే పదే మనకు అప్డేట్ అవుతుంది అన్ని అన్ని రకాల న్యూస్ పేపర్లు నెక్స్ట్ వాటర్ వాటర్ ఈ వాటర్ స్ప్రే చేసే టాయ్స్ అమ్మే బొమ్మ షాపులు ఉంటాయి కదా షాపులు కూడా క్లోజ్ చేసింది కోవిడ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఈ బయోమెట్రిక్ ఇప్పుడు బయోమెట్రిక్ కంపల్సరీ మాకు అందరికీ నివాసితులు కానీ మన లోకల్ వాళ్ళకి కానీ మా ఎక్స్పర్ట్స్ అందరికీ కూడా కంపల్సరీ అయితే షాహిల్ యాప్ ద్వారా బయోమెట్రిక్ యొక్క అపార్ట్మెంట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోవిడ్ అమీర్ గారు రెండు వందల పద్నాలుగు మంది జైలు ఖైదీలకి రెండు వందల పద్నాలుగు మంది జైలు ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళకి విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు సో ఈ నేషనల్ డే సందర్భంగా రెండు వందల పద్నాలుగు మందికి విడుదల లభించింది నెక్స్ట్ సౌది విషయానికి వెళ్దాం సౌది విషయానికి వెళ్తే ఒక వ్యక్తి తెలుగు వ్యక్తి ఒక కపిల్ నుండి ఇంకో కపిల్కి తనాలు తీసుకునే ప్రయత్నంలో ఒక పాకిస్తానీ వ్యక్తి దగ్గరికి మారే సమయంలో ఆ పాకిస్తానీ వ్యక్తి అతను మోసం చేశాడండి ఇతనికి ఫేక్ హమా తయారు చేసి ఫేక్ అకామా తయారు చేసి ఇచ్చాడు అతను ఈ ఫేక్ హమాతో బయట బయట తిరగడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టారు సో రీసెంట్గా జరిగింది జాగ్రత్త తనాదులు తీసుకునే ముందు కపిల్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు సో మన తెలుగు వ్యక్తే మన తెలుగు వ్యక్తే ఫేక్ హకామా బారిన పడి జైల్లో ఉన్నాడు ఓకే నెక్స్ట్ ఎక్స్పైర్ అయిపోయిన అక్కమ్మతో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి అనుమతి లేదు అని చెప్పి టిక్ టాక్లో జియాద్ హల్ షరణ అనే ఒక న్యాయవాది వీడియో రిలీజ్ చేశాడండి కానీ అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోయిన వ్యక్తుల్ని మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ విదేశీ కార్మికులు విదేశీ కార్మికులు సౌదీలో థర్టీ టూ పాయింట్ టూ మిలియన్ మంది వర్క్ చేస్తున్నారు సౌదీలో నెక్స్ట్ సౌదీకి కొత్తగా వెళ్ళేవారు సౌదీకి కొత్తగా వెళ్ళి వెళ్ళేవారు తొంభై రోజుల్లోపు మీ అక్కమ్మ వర్క్ అంతా పూర్తి చేసుకోవాలి లేకపోతే ఐదు వందల రేళ్ళు ఫైన్గా వేస్తారు నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యూఏలో యుఏకి వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మిమ్మల్ని పంపించే ఏజెంట్ మంచివాడో కాదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఏ ఇంటికి పంపిస్తున్నారు ఏంటి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఎందుకంటే ఒక మహిళ ఈ మధ్యన ఒక ఏజెంట్ నమ్మి యుఏ వెళ్ళి చిత్రహింసలు అనిపిస్తుంది అరేబి వాళ్ళ చేతిలో పాపం ఆమె ఉరేసుకోవడానికి కూడా ప్రయత్నించింది ఆత్మహత్య కూడా ప్రయత్నించింది అలాంటి సమయంలో మన్యం సుజాత గారు స్పందించి ఆమె కపిల్ కపిల్ వద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆమె తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర ఇంట్లో పెట్టుకున్నారు ఆమె షెల్టర్ ఇచ్చారు ఆమె సో యూఏ వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఏ ఏజెంట్ మనం వెళ్ళడం మనం ఏజెంట్ మనల్ని ఫ్రీగా పంపిస్తున్నాడో టికెట్ వాళ్ళలో పెట్టేసుకుంటున్నారు ఆ మెడికల్ కోచ్లు వాళ్ళలో పెట్టేసుకుంటున్నారు ఫ్లైట్ ఎక్కే ముందు మనకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నారని చెప్పి ఆశపడి చాలా మంది వెళ్తారు అలా వెళ్ళడం కాదండి మంచి కపిలా లేదా మంచిగా ఏజెంటే లేదా సమస్య వస్తే రెస్పాండ్ అవుతున్నాడా ఫోన్ ఇస్తున్నాడా చూసుకుని వెళ్ళండి లేదంటే చాలామంది ఇబ్బందులు పడతారు మరి చూసే దగ్గర అందరికీ హెల్ప్ చేయలేరు కొందరికి అయితే తప్ప అందరికీ ఆమె కూడా అక్కడ వర్క్ చేసుకునే మహిళే కాబట్టి సో దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ డోర్సీ సెక్యూరిటీ డోర్సీ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ సర్వీస్ ఎల్ఎల్సి కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకిస్తా తెలియచని కొందరు మిత్రుల జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ యూఏలో కలబ్దాలోని భారీ వర్షాలు పడ్డాయి మొన్న ఇంత ముందు వర్షాలు పడ్డాయి కదండి ఆ వర్షాల కారణంగా మూడు లక్షల ధిరమ్స్ మూడు లక్షల దినం విధంగా నష్టం జరిగిందంట నెక్స్ట్ పొగ నుంచి ఎక్కువగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సో యూఏలో రెడ్ అలర్ట్ జారీ చేశారు డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి వామన్ విషయానికి వెళ్దాం వామను విషయానికి వెళ్తే కమింగ్ డేస్లో రాబోయే రోజుల్లో సీ చాలా రఫ్ గా ఉంటుంది వాతావరణంలో మార్పులు వస్తాయి చిరుజాలు పడతాయని చెప్పి వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు మస్కట్ అల్ దకిల్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు మిస్ అయిపోయారు ఇద్దరు వామర్స్ మిస్ అయిపోయారు గత పది రోజులుగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అందరూ ఎదుగుతున్నారు ఒక వ్యక్తి దొరికాడు ఇంకొక ఇద్దరు ఒక వ్యక్తి దొరకలేదు ఇంకా ఓకే నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్ళి బెహరన్ విషయానికి వెళ్తే ఒక మానసిక వైద్య హాస్పిటల్లో ఒక బెహరానీ వ్యక్తి ఒక నర్సుని గట్టిగా మొహమ్మీద్ గుద్దరంటే పాప ఆమె సివియర్గా డ్యామేజ్ అయ్యింది ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు నెక్స్ట్ తెల్లవారుజామున తెల్లవారుజామున బల్దే వాళ్ళు క్లీన్ చేస్తారు కదా ఒక బంగ్లాదేశ్ వ్యక్తి బెహరీన్లో తెల్లవారుజామున క్లీన్ చేస్తారు ఎల్లో లైన్ లో క్లీన్ చేస్తే ఒక బెహరని వ్యక్తి చాలా సీరియస్ చాలా రఫ్గా డ్రైవ్ చేస్తూ అతను లైన్ క్రాస్ చేసి ఎల్లో లైన్లోకి వచ్చేసి పాపం ఆ బంగ్లాదేశ్ బంగ్లాదేశ వ్యక్తిని గుద్దేవాడు అతను ఎక్కడో ఎగిరి ట్రావెలింగ్లో పడి చనిపోయాడు అనమాట నలభై ఐదు మీటర్లు హై హైట్ ఎగిరి పడిపోయాడు అంటే పాపం సో అయితే ఆ వ్యక్తి కోట్లు కోట్లు హాజరుపరిచారు ముందు ఆ బంగ్లాదేశ్ వ్యక్తి తప్పు అతను రోడ్డుపై ఎన్ క్లీన్ చేశాడని చెప్పి వాదించాడు కానీ తీవ్ర అతను లొంగిపోయాడు సో క్లీన్ చేసే ఖత్తర్ విషయానికి వెళ్తాడు ఖత్తర్ విషయానికి వెళ్తే ఎల్ఎన్జి ఎల్ఎన్జి సప్లై చేయడంలో అన్ని దేశాలకి ఖత్తర్ అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ గ్రీస్ ప్రెసిడెంట్ గారితో ఖత్తర్ అమీర్ గారు భేటీ అయ్యారు గ్రీస్ ప్రెసిడెంట్ గారు ఖత్తర్ వచ్చారనమాట పర్యాటన నిమిత్తం నెక్స్ట్ పాలస్తీనా గాజాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఆరు మంది చనిపోయారండి నిత్యం ఖత్తర్ మనకి పాలస్తీనా గాజాకి మెడికల్ హెయిడ్స్ రిలీఫ్ ఎయిడ్స్ నిత్యావసర వస్తువులను పంపుతూనే ఉంది సో యుద్ధం అయితే ఆగలేదు కాబట్టి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఆరు మంది యుద్ధంలో చనిపోయారండి పాలస్తీనా వాసులు నెక్స్ట్ ఖత్తర్ అమీర్ గారు కువైత్ అమీర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే మనకి కువైత్ యొక్క నేషనల్ డే ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో సో లో కువైత్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు కత్తర కువైట్ అమీర్ గారు కత్రా అమీర్ గారు సో గైస్ మనం నెక్స్ట్ వీడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్